దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరు పీఎం అవుతారు, ఎవరు సీఎం అవుతారనే దానికి రేపటితో తెరపడనుంది. ఇక తెలంగాణలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేకత ఉంటే, దేశంలోనే 37 లక్షల ఓటర్లతో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఎక్కువ మంది ఓటర్లున్న మల్కాజ్గిరిలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రజా తీర్పుకు కౌంట్డౌన్ మొదలైంది. నాయకుల భవితవ్యం నిక్షిప్తమైన ఈవీఎంలను ఓపెన్ కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ప్రస్తుతం నేను దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాను. ప్రస్తుతం మనమున్న ఈ లొకేషన్లోనే రేపు సరిగ్గా 8 గంటలకి కంటోన్మెంట్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఇక్కడనే వెలువడతాయి. ఇక ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోటి ప్రారంభమైన తర్వాత నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి, 14 రౌండ్స్ ఉంటాయని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపింది. కాబట్టి మధ్యాహ్నం వరకే కంటోన్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇన్ని రోజులు అంటే మే 13న మనకి ఎన్నికలు పూర్తయిన, ఎన్నికల 4వ విడత ఎన్నికల పూర్తయిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 15 రోజుల పైగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగుతూనే ఉంది. బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు ఇలా ముగ్గురు సమన్వయంతో ఈ భద్రత ఇన్ని రోజులు కొనసాగింది. ఇక మరికొన్ని గంటలలోనే నాయకుల భవితవ్యం అంతా కూడా మనకి బయటికి రానుంది. ఇక రేపు కూడా ఇక్కడ మరింత ఎక్కువగా భద్రత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫలితాలు వెలువడే టైంలో ఓడిపోయిన వాళ్ళకి, గెలిచే వాళ్ళకి కొంత మనస్పర్ధలతోటి కొంచెం గొడవలయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడ 144 సెక్షన్ ప్రతి కౌంటర్, ప్రతి రిజల్ట్స్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉంటుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు గెలిచిన తర్వాత వాళ్ళకి విజయోత్సవ ర్యాలీలు, వీటికి సంబంధించి కూడా పోలీసుల అనుమతి ఉంటే వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవచ్చు, లేదంటే చేసుకోవడానికి వీలుండదని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ బరిలో నిలిచినారు. వీరితో పాటు మొత్తం 22 మంది అభ్యర్థులు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలిచినారు. అయితే ప్రధానంగా ఈ 3 పార్టీలే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మనం ఫలితాలను చూస్తే అటు బీజేపీకి ఎక్కువగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా దాదాపు 8 నుంచి 10 పైగా బీజేపీకి అత్యధికంగా సీట్లు వస్తాయని ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనేది మనకి రేపు తేలనుంది. ముఖ్యంగా 8 నుంచి 10 సీట్లు ఏవైతే బీజేపీ గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అందులో ఒక నియోజకవర్గం మల్కాజ్గిరిగా ఉంది. ఇక్కడ ఈటెల రాజేందర్ గెలుపొందుతారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనేది మనకి రేపు పూర్తి స్థాయిలో క్లియర్గా బయటకు వస్తుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ 8 గంటల మొదలైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ముందుగా స్కానింగ్ పద్ధతిలో దాన్ని లెక్కిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ల సమక్షంలో, అంటే పార్టీల వారిగా ఏజెంట్ల సమక్షంలో, అదేవిధంగా ఈసీఐ సంబంధించిన మైక్రో అబ్జర్వర్సు, ప్రతి ఇతర ఎన్నికలకు సంబంధించిన ఆఫీసర్ల మధ్య సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 2023 మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన టైంలో ఆల్మోస్ట్ తెలంగాణలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో అటు కౌంటింగ్ కానీ ఎన్నికల పోలింగ్ కానీ జరిగాయి. మళ్ళీ అదే ఈసారి కూడా రిపీట్ చేస్తామని కూడా ఎన్నికల కమిషన్ తెలిపింది. సో మొత్తానికి రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ ఫలిత కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఇక నాయకుల భవితవ్యం బయటికి వచ్చేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ప్రజా తీర్పు కూడా, అంటే అటు కేవలం మల్కాజ్గిరి మాత్రమే కాదు, అటు తెలంగాణ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది కూడా నిర్ణయించేది రేపటి ఫలితాలే. సో రేపటి ఫలితాల కోసం అటు రాజకీయ నాయకులతో పాటు దాదాపు దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠతోటి ఎదురు చూస్తుంది. కెమెరామ్యాన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.